ప్రపంచ మేధావి నవభారత్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ ముంబైలో ఉన్న అంబేద్కర్ రాజగృహంపై దాడి అంబేద్కర్ వ్యక్తిత్వ నిర్మాణంపై దాడిగా అంబేద్కర్ భావజలం మీద దాడిగా భావిస్తూ ఈ దాడికి నైతిక బాధ్యత వహిస్తూ నరేంద్ర మోదీ తన ప్రధానమంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని దళిత సంఘాల జేఏసీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు ఎచ్చెర్లలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కల్లేపల్లి రామ్ గోపాల్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మీస్కా కృష్ణయ్య, బీఎస్పీ నాయకులు కుప్పిలి కుప్పయ్య, సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి డి గణేష్ మాట్లాడుతూ ముంబై రాజగృహంపై దాడి అంటే యావత్ భారతదేశంలో ఉన్న దళిత పీడిత కులాలపై దాడి అని అభివర్ణించారు. ప్రపంచ మేధావి నవభారత రాజ్యాంగ నిర్మాత దళిత ఆశా జ్యోతి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముంబైలో ఉన్నటువంటి నివాసం రాజగృహంపై కొంతమంది ఆర్ఎస్ఎస్ మోకలు ఒక పథకం ప్రకారం దాడి చేయడాన్ని తక్షణమే నైతిక బాధ్యత వహిస్తూ నరేంద్ర మోడీ తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నెల 7వ తేదీన రాజగృహంపై దాడి జరిగితే ఒక్కరిని కూడా ఈ రోజుకి అదుపులోకి తీసుకోలేదు. తీసుకోకపోవడమే కాదు, గతంలో పార్లమెంట్ల మీద దాడి జరిగాయి, అనేక చోట్ల దాడులు జరిగితే టెర్రరిస్టులని ఉగ్రవాదులని చెప్పి విచారణకు ఆదేశించాడు ప్రధానమంత్రి. 7వ తేదీన దాడి జరిగితే ఈ రోజు కూడా విచారణకు ఆదేశించకపోవడం అంటే ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి అనక తప్పదని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. తక్షణం అంబేద్కర్ రాజగృహంపై దాడి చేసిన దొండగలపై తక్షణం విచారణకు ఆదేశించాలి, సమగ్రమైన దర్యాప్తు జరపాలి, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విషయంపై మౌనంగా ఉంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్తు వాళ్ళే దాడి చేశారని చెప్పి అనుకోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు కరోనా విజృంభిస్తున్నటువంటి సమయంలో ప్రజలందరి మనసుల్ని, ప్రజలందరి భావాల్ని తప్పుదోవ పట్టించడం కోసమే ఈరోజు అంబేద్కర్ భావజాలం మీద, అంబేద్కర్ ఉనికి మీద, అంబేద్కర్ వ్యక్తిత్వం మీద పథకం ప్రకారమే బీజేపీ గూండాలు, బీజేపీ మతర్మోదులు దాడులకు పూనుకుంటారు అనడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పవచ్చు. రానున్న కాలంలో అంబేద్కర్ భావజాలం మీద కానీ, అంబేద్కర్ వ్యక్తిత్వం మీద కానీ ఎవరైనా దాడులకు పూనుకుంటే వాళ్ళ కారు గర్భంలో కలిసేంత వరకు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సంఘాలు ఐక్యంగా ఉద్యమించి తోడో పేడో తేల్చుకోవడం అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ నరేంద్ర మోడీ నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి దళిత సంఘాల ఐక్యవేదిక తరఫున, సామాజిక న్యాయ పోరాట సమితి తరఫున ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. దాని అనుబంధ సంస్థల ఆర్ఎస్ఎస్, బిహెచ్పి, దళితులు, ముస్లింలు, మైనారిటీ కులస్తుల పట్ల దాడులు కొనసాగిస్తున్నాయి. ఆ దాడుల్లో భాగంగానే మొత్తం దేశంలో కరోనా సంక్షోభంలో బహుజనులు మొత్తం విస్థాపన జరిగిన తర్వాత బహుజనులందరూ కలిసి యునైటెడ్గా ఒక ఉద్యమాన్ని నిర్మిస్తారనే భయంతోనే బహుజనుల్ని డైవర్ట్ చేయడానికి రాజగృహం మీద దాడి చేసి ఇప్పుడు చర్చ అంతా వలసలు విస్థాపన గురైన వాళ్ళ గురించి ఇప్పుడు చర్చ కాకుండా అంబేద్కర్ గృహంపై దాడిగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. కాబట్టి కావాలనే ఆర్ఎస్ఎస్, విహెచ్పి కుట్రలో భాగంగా ఇవాళ అంబేద్కర్ని ప్రపంచానికి, భారతదేశానికి దిక్సూచైనటువంటి అంబేద్కర్ గృహంపై దాడి చేశారు. దాడిని తక్షణంగా ఇంతవరకు ఎవరో దాడి చేసే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు తప్ప మొత్తం ఆయనకు ఉన్న కుట్రలు ఇవన్నీ ఏమి వాళ్ళని బయటపెట్టకుండా అరెస్ట్ చేయకుండా చేస్తున్నారు. తక్షణంగా ప్రధానమంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలని మేము కొండనిర్మూలన పోరాట సమితి పక్షంగా డిమాండ్ చేస్తాము.